ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు అందజేసిన టిటిడి ఈవో మయూర వాహనంపై ఆది దంపతుల మనోహర దర్శనం. అధికార నందిపై శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దివ్యానుగ్రహం. తిరుపతి కపిల తీర్థంలో బ్రహ్మోత్సవ సంబరం. నేటి రాత్రి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వరుడికి గరుడ సేవ. గోవిందరాజస్వామి ఆలయం నుంచి గోదాదేవి పూమాలల ఊరేగింపు. ప్రహ్లాద వరదుడు స్వయంభూగా కొలువైన పుణ్యధామం వరంగల్ నగరంలోని గీసుకొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం ప్రత్యేక కథనం. శ్రీశైలం మల్లన్నకు శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. అంగరంగ వైభవపేతంగా జరుగుతున్న శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి ఆలయం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను ఇతర కానుకలను శ్రీశైలం ఆలయ అధికారులకు అందజేశారు. ఈ మేరకు ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు శ్రీశైలం ఆలయ అర్చకులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పట్టు వస్త్రాలను శిరస్సుపై ధరించి శ్రీ మల్లికార్జున స్వామివారికి సమర్పించారు. ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి మయూర వాహన సేవ మనోహరంగా జరిగింది. నవరత్న ఖచ్చిత దివ్యాభరణ శోభితంగా అక్క మహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంపై వేంచేసిన ఆది దంపతులకు కర్పూర హారతులు అందజేసి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు శివ శక్తి వేషధారణలతో డప్పు నృత్యాలతో పలు రకాల సంప్రదాయ కళా ప్రదర్శనలతో శివరామ స్మరణలు చేస్తూ మల్లన్న వాహన సేవలో పాల్గొని తరించారు. తిరుపతి కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శనివారం ఉదయం స్వామివారు అధికార నంది వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. సర్వాలంకార శోభితంగా కొలువు తీరిన శ్రీ సోమస్కందమూర్తి ప్రియభక్తుడైన నందివాహనంపై వేంచేసి కర్పూర నీరాజనాలు అందుకున్నారు. మంగళ వాయిద్యాలు, కళా బృందాల కళా ప్రదర్శనలు, డప్పు నృత్యాలు, చండీ వాద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ కపిలేశ్వరుడి నందివాహన సేవ తిరుపతి పురవీధుల్లో ఉత్సవ శోభితంగా సాగింది. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం క్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలతో భక్తి కాంతులను ప్రసరిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శనివారం రాత్రి స్వామివారు ప్రియభక్తురైన గరుడ వాహనంపై కొలువు తీరి భక్తకోటిని కటాక్షించనున్నారు. ఈ క్రమంలో స్వామివారికి గరుడ వాహన సేవలో అలంకరించనున్న గోదా పూమాలలను తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీనివాస మంగాపురం ఆలయానికి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా శనివారం ఉదయాన్నే గోదాదేవి పూమాలల పడితో జియంగారులు ఆలయంలో ప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా బయలుదేరారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ గోదాదేవి పూమాలల ఊరేగింపు శోభాయమానంగా సాగింది. తిరుమలలో శ్రీవారి సన్నిధిలో గరుడోత్సవం నాడు శివిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి సమర్పణ చేసిన మాల వస్తుంది. అదే మరి తిరుమల శ్రీనివాస మంగాపురం టిటిడి దేవస్థానం సంబంధించిన గుడిలో మన గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి గోదాదేవి మాల గరుడ సేవకి సమర్పణ వస్తుంది. గోదాయే నిత్యమంగళం, నిత్యశ్రీ నిత్యమంగళం. నగర ప్రజలు అందరూ కూడా శ్రీ గరుడోత్సవాన్ని సేవించి కళ్యాణ వెంకటేశ్వరస్వామి కృపాకటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. వెంకటేశాయ మంగళం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే వేలాది మంది భక్తుల సేవలో తరిస్తున్న శ్రీవారి సేవకుల కోసం తిరుమలలోని వరాహస్వామి అతిథి గృహం ఎదురుగా నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదన్ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుపతి టిటిడి పరిపాలన భవనంలోని ఐటీ సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదన్లో బస వసతి, వేడినీటి సౌకర్యం, లాకర్ల సదుపాయం, శ్రీవారి సేవకుల నమోదుకు అవసరమయ్యే రిజిస్ట్రేషన్ కౌంటర్లు, భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, శ్రీవారి సేవకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఉద్యానవనాల ఏర్పాటు,
ప్రథమ చికిత్సా కేంద్రం ఏర్పాటు తదితర అంశాలపై తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులతో సమీక్షించారు. భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి శ్రీవారి సేవకులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీవారి సేవా సదన్ భవన నమూనాను, శ్రీవారి సేవకులకు సంబంధించిన ప్రోమోను జేఈఓ కె శ్రీనివాసరాజు తిలకించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభోగతంగా ముగిశాయి. జనవరి 17వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం టీటీడీ పెద్దజీయం గారిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఆలయ ఆవరణలో టీటీడీ అర్చకులు, అధికారులు శ్రీ శతగోప రామానుజ పెద్దజీయారు స్వామివారిని గజమాలతో సత్కరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ శతగోప రామానుజ పెద్దజీయం గారు ఆలయం ఎదురుగా ఉన్న మఠానికి వెంచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోవింద రామానుజ చిన్నజీయారు స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దజీయం గారి మఠంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున భక్త కన్నప్ప సన్నిధిలో ధ్వజారోహణం నిర్వహించగా రెండవ రోజున వాయులింగేశ్వరుని ఆలయంలో ధ్వజారోహణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ముందుగా ఆలయంలోని మండపంలో పంచమూర్తులైన శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, చండీశ్వరుడు, శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వర స్వామివారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజాదికలు చేశారు. కలశ ప్రతిష్ట, పుణ్యాహవాచనం, కలస పూజలు జరిపి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి మేళతాళాల నడుమ ధ్వజారోహణం జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించి పంచమూర్తులకు హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచి సేవ కన్నుల పండుగ జరిగింది. మాఘమాసం శుక్రవారం సందర్భంగా నిర్వహించిన గోదాదేవి తిరుచి సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల సుందరంగా అలంకరించిన అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలకు నెలవుగా గోవుమాతల్ని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో గోమాతను అలంకరించి పూలమాల, వస్త్రం సమర్పించారు. భక్తులు సకల దేవతా స్వరూపానికి పూజలు జరుపుకుని భక్తులు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేక సేవ కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి దివ్యమంగళ మూలమూర్తికి అర్చకులు ఆగముక్తంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అభిషేకానంతరం సర్వాంగ శోభితంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కరీంనగర్లోని సప్తగిరి ప్రాంతంలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో సామూహిక సుదర్శన యాగం నిర్వహించారు. వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా పలు రకాల వైదిక క్రతువులు పూర్తి చేసి ఆపై వేదమంత్రాల నడుమ సుదర్శన హోమాన్ని పూర్తి చేశారు. భక్తులు దంపతి సమేతంగా ఈ హోమంలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా దేవరకొండపై వేంచేసిన శ్రీ కొండమీద రాయ స్వామివారి ఆలయంలో మాఘమాస బ్రహ్మోత్సవాలు భక్త శోభితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ లక్ష్మీనారాయణులను విశేష అలంకరణలో కొలువు తీర్చిన అర్చకులు ఆలయ సంప్రదాయానుసారం కళ్యాణోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ లక్ష్మీనారాయణుల కళ్యాణోత్సవాన్ని వీక్షించి పులకించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి సన్నిధిలో శివరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంప్రదాయానుసారం ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన చేసి ధ్వజస్తంభం వద్ద నంది ధ్వజపటానికి పూజాదికలు జరిపి ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు కొమ్ము బూరలు, కళా ప్రదర్శనలతో ఊరేగింపుగా లింగ బసవేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్లలోని శ్రీ అంబా భవానీ ఆలయంలో మాఘమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో గీసుకొండ కొండపై నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం భక్తుల కల్పతరువుగా వెలిసిల్లుతోంది. గీసుగొండ కొండపై స్వామివారు స్వయంభూగా వెలిసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నిత్యం భక్తుల రద్దీతో దర్శనమిచ్చే గీసుగొండ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం మీకోసం. అందమైన పుణ్య ప్రదేశం,
ఆకట్టుకునే వాతావరణం, ఉత్సవ శోభను ఆవిష్కరించే నారసింహ ఆలయం, పర్వసాన్ని అందించే ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక డోలికల్లో ఓలలాడించే భక్తి తన్మయత్వం, క్షేత్ర పాలకులుగా దాసభక్తులైన ఆంజనేయుడు, గరుత్మంతుడు, ఇలా ఒకటా రెండా అణువణువు ఆధ్యాత్మిక విశేషాలను పొదివి పట్టుకున్న పుణ్య ప్రదేశమే గీసుగొండ కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం. లోక కళ్యాణం కోసం శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వివిధ అవతారాలను దాల్చారు. అటువంటి వాటిలో విభిన్నమైన స్వరూపంగా విశిష్టమైన అవతారంగా నిలుస్తుంది నారసింహ అవతారం. ఆగ్రహానుగ్రహాలకు నిలువెత్తు ప్రతీకగా ప్రియభక్తుడైన ప్రహ్లాదుని కటాక్షించిన దివ్య స్వరూపంగా నారసింహుడు భాసిల్లుతున్నాడు. భక్తవత్సలుడైన నారసింహుడు భక్తకోటిని చల్లంగా అనుగ్రహించడానికి భూమండలంలోని ఎన్నో ప్రాంతాల్లో కొలువుదీరి కటాక్షిస్తున్నారు. అలాంటి పుణ్యస్థలాల్లో ఒకటిగా గీసుగొండ కొండ ప్రసిద్ధి చెందింది. వరంగల్ నగరానికి అత్యంత సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలో ఈ గీసుగొండ కొండ నిలబడి ఉంది. ఇదిగో ఈ కొండపైనే విలక్షణ అవతారధారి శ్రీ లక్ష్మీ నారసింహుడు స్వయంభూగా వేంచేసి ఉన్నారు. కాకతీయుల పాలనా కాలం ముందు నుంచే ఇక్కడ స్వామివారు వేంచేసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కాకతీయుల కాలంలో ఆలయ ప్రాభవం దశ దిశలా వ్యాప్తి చెందినట్టు ప్రతీతి. కాకతీయుల సామ్రాజ్యంలో కవిగా ఉన్న శ్రీ వాగేశ్వర అనే పండితుడికి లక్ష్మీ నారసింహ స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను స్వయం వ్యక్తంగా ఆవిర్భవించిన ప్రదేశాన్ని వివరించి దేవాలయాన్ని నిర్మించాలని ఆదేశించారట. ఆ ప్రకారంగా స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టుగా రెడ్లవాడలోని శాసనాల ద్వారా స్పష్టమవుతోంది. ఇక గీసుగొండ కొండ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఆకట్టుకునే అందమైన ప్రకృతి సౌందర్యం భక్తుల మదిని పులకింపజేస్తుంది. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న పంట పొలాలు భక్తులకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి. ఎత్తైన వృక్ష జాతులు, ప్రకృతి కాంత, పచ్చటి చీర ధరించిన భావన భక్తుల మనసును ఆవరిస్తుంది. కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. అందమైన ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ మనసులో నారసింహుని స్మరిస్తూ ఎలాంటి అలుపు సొలుపు లేకుండా 350 మెట్లను అవలీలగా ఎక్కి భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. కొండపైన సహజ సిద్ధంగా ఏర్పడిన 4 కోనేరులు ఉన్నాయి. ఈ 4 పుష్కరిణీలలో ఎల్లప్పుడూ నీరు ఉండటం భక్తులు విశేషంగా భావిస్తారు. ఆలయ సమీపంలోని రాతి గుహలో ఉన్న కోనేటిలోని పవిత్ర జలాన్ని స్వామివారి కైంకర్యాలకు వినియోగిస్తారు. కొండ వెనుక భాగంలో గిన్నె గుండంగా ప్రసిద్ధి చెందిన కోనేరుకు ఒక ప్రత్యేకత ఉంది. నీరు తోడిన ప్రతి 2 నిమిషాలకు కోనేటిలోకి తిరిగి నీరు రావటం విశేషం. ఇలా ప్రతి కోనేరు మహిమాన్విత విశేషాన్ని సంతరించుకుని భక్తులకు పుణ్యఫలాలను అందిస్తోంది. ఇక సహజ సిద్ధంగా ఏర్పడిన ఓ గుహలో స్వయంభూగా వేంచేసిన శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారు భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేస్తున్నారు. స్వామివారి దర్శనంతో భక్తకోటి అనంతమైన ఆధ్యాత్మిక ఆనందంతో ఓలలాడుతుంది. దాసభక్తులైన శ్రీ ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు ఆలయంలో క్షేత్ర పాలకులుగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. ఆలయం అనునిత్యం ఉత్సవ కాంతులను వెదజల్లుతుంటుంది, భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ప్రత్యేకించి ఈ ఆలయం సంతాన ఫలసిద్ధికి పేరుగాంచింది. సంతానం లేని భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి నీ కొండకు వచ్చి నిన్ను సేవించుకుంటా స్వామి అని మొక్కుకుంటే సంతాన యోగం సిద్ధిస్తుందని ఈ ప్రాంతవాసుల అచంచలమైన నమ్మకం. ప్రతి ఏటా నారసింహుని జాతర అత్యంత కోలాహలంగా జరుగుతుంది. ఈ జాతరకు సమీపంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు ఎడ్ల బండ్లపై వచ్చి నారసింహుని దర్శించుకుని పునీతులవుతారు. కోర్కెలు నెరవేరిన భక్తులు కొండపై తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్,
సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విరుల్లో భావనారాయణ స్వామివారు భవ్యంగా భక్తులను అనుగ్రహించారు. కడపలో భక్తుల కల్పతరువుగా భాసులుతున్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ 23వ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. ఆలయ ఆవరణలో భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి పుష్పాలకు పూజాదికలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బంతి, చామంతి, రోజాలు, కనకాంబరాలు, సన్నజాజులు, చిట్టి రోజాలు, మల్లెలు తదితర పుష్పాలతో స్వామి అమ్మవార్లకు మనోహరంగా పుష్పయాగం చేసి కర్పూర హారతులిచ్చారు. భక్తులు కుసుమాల్లో స్వామి అమ్మవార్లను దర్శించి ధన్యులయ్యారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో అభయ ప్రదానం చేశారు. విశాఖ మహానగరం పెందుర్తిలోని వెంకటాద్రి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న మాఘమాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశారు. తర్వాత మంగళకరుణి నిలువెత్తుమూర్తికి వేదనాదాల నడుమ పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా నిర్వహించారు. ఆపై సుగంధ పరిమళ పుష్పాలతో స్వామివారిని చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని సుగంధ ద్రవ్యాల్లో దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశాఖ పాపయ్యరాజుపాలెంలో శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర కోలాహలంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం నగరం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి శేషవాహన సేవ జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సర్వంగ శోభితంగా అలంకార భూషితులైన స్వామివారు శేషవాహనంపై ఆసీనులై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాశీ విశ్వేశ్వరుని సేవించి తన్మయులయ్యారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నవనరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరాడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష్మీ హోమం జరిగింది. ముందుగా స్వామివారిని సుగంధ భరిత పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితులు వేదమంత్రోచ్చారణలు చేస్తూ లక్ష్మీ హవనం, సుదర్శన హవనాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మాఘమాసాన మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రసిద్ధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. సింహగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, శ్రీ రేణుకయ్యల్లమ్మ తల్లి ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజాదికల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ సింహగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. శ్వేతవర్ణ శోభిత గాలి గోపురంతో సమున్నతమైన శిల్ప సంపదతో భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా విశేషార్చనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని పలు రకాల పుష్పాలతో అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిలవైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో మాఘమాస పూజలు కమనీయంగా జరిగాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవతకు సహస్రనామాల సైతంగా అర్చనలు జరిపి పట్టువస్త్రాలు, పరిమళ పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు కల్పవల్లి కన్యకాపరమేశ్వరిని సేవించి నీరాజనాలు సమర్పించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని
శ్రీ రేణుకాయల్లమ్మ ఆలయంలో మాఘమాస పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనల అనంతరం ముచ్చటగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై శుక్రవారం నాదతరంగం కార్యక్రమం వీణులు విందుగా సాగింది. హైదరాబాద్కు చెందిన నేమాని సోమయాజులు బృందం ప్రదర్శించిన నాదతరంగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.